సింగరేణిలో ఎన్నికలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి అధికార టిఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ విజయం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గు కార్మిక సంఘం తరఫున ప్రతిపక్ష ఎమ్మెల్యే సీతక్కను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది దీంతో సింగరేణి ఎన్నికల్లో సీతక్క వర్సెస్ కవితక్క అన్నట్లుగా పరిస్థితి తయారైంది టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత సింగరేణి ఎన్నికల్లో గెలుపు కోసం హైదరాబాద్ నుంచి పావులు కదుపుతున్నారట యూనియన్ నాయకులతో రెగ్యులర్ గా సమావేశమవుతూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారట ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా యూనియన్ గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని సూచనలు సలహాలు ఇస్తున్నారట ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వివరించాలని కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు కొనసాగించాలని యూనియన్ నేతలకు కవితక్క మార్గనిర్దేశం చేస్తున్నారట ఇక కాంగ్రెస్ కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచి పార్టీకి పట్టుందన్న విషయాన్ని నిరూపించుకోవాలని నిజానికి గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపొందినప్పటికీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలుపొందారు పదకొండు శాసనసభ స్థానాల్లో అధికార పార్టీ కేవలం మూడింటిని మాత్రమే కైవసం చేసుకుంది ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలో కొందరు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీకి పట్టుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది